లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది, కానీ ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ కానుందో క్లారిటీ లేదు. గేమ్ చేంజర్ వలన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయాల్సిన సినిమా ఆలస్యమవుతోంది. ఇప్పుడు ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారు. అయితే ఇక నుంచి ఎక్కువ గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలి అనుకుంటున్నారట. ఇటీవల ముంబై వెళ్లిన చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీని కలిశారట. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజ్కుమార్ హిరానీ షారూక్ ఖాన్ తో డంకీ మూవీ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 22న డంకీ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత రాజ్కుమార్ హిరానీ చేయబోయే సినిమా ఎవరితో అనేది కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు చరణ్ రాజ్కుమార్ హిరానీ మధ్య మీటింగ్ జరగడం ఆసక్తిగా మారింది. బాలీవుడ్ మీడియాలో ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదని ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. అయితే రాజ్కుమార్ హిరానీ సినిమాలు సమాజంలో జరిగే సంఘటనలే కథా వస్తువులుగా ఉంటాయి. పైగా ఇందులో భారీ ఫైటింగ్ లో ఎలివేషన్స్ బిల్డప్లు ఉండవు. అలాంటిది గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న చరణ్ తో సినిమా అంటే ఇద్దరికి సెట్ అవుతుందా, చెర్రీ క్రేజ్ కు తగ్గట్టు చూపించగలరా అనే డౌట్ కూడా వస్తుంది. మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.